हेलो फ्रेंड्स गुड बिजनेस आइडियाज इन तेलुगु यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स मन चैनल द्वारा एन्नो कोत्त कोत्त व्यापारालु मी अंदरिकी तेलियजेस्तू वस्तुन्नानु एप्पटिलागे ई रोज कूडा सरिकोत्त व्यापार कॉन्सेप्ट तो मी मुंदुकु वच्चानु फ्रेंड्स वीडियो अंदरू चूस्तुन्नारु लाइक चेयडं मर्चिपोतुन्नारु एंदुकु लाइक चेयालनो कूडा मीकु तेलियजेशानु फ्रेंड्स केवलम यूट्यूब वाल्लु मीरु लाइक चेयडं वल्ल एंतो मंदिकी ई वीडियोनु पंपिस्तारु काबट्टि मिम्मल्नि लाइक चेयमनि अडुगुतुन्नानु लाइक चेसे प्रयत्नं चेयंडि फ्रेंड्स फ्रेंड्स ఒక వ్యక్తి వ్యాపారంలో ఎదగాలి అంటే సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అని మనందరికి తెలుసు కానీ ఎందుకు ఓడిపోతున్నారు అంటే సరిగా ఏదైతే చేయాలి అనుకుంటారో దాని గురించి తెలుసుకోకపోవడం అలాగే ఏదైతే వినాలి అనుకుంటారో దాని గురించి వినకపోవడం ఈ రోజు వినే ఓపిక లేని వ్యక్తి అలాగే వ్యాపారం గురించి తెలుసుకోలేని వ్యక్తి మార్కెట్లో నిలబడాలని చాలా కష్టం మరి ఇలాంటి సిచువేషన్ లో మనం ఖచ్చితంగా ఒక వ్యాపారాన్ని స్పష్టంగా తెలుసుకున్నప్పుడు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అలాగే జీవితంలో అద్భుతంగా ముందుకు వెళ్ళగలం స్థిరపడగలం ఈ రోజు నేను చెప్పబోయే వ్యాపారం ఫుడ్ కు సంబంధించిన వ్యాపారం ఈ రోజు ఫుడ్ బిజినెస్ లో మీరు ఎక్కడ ఏ స్థాయిలో చిన్నది గాని పెద్ద గాని ఎక్కడ ప్రారంభించినా వ్యాపారం జరగకపోవడం అనేది ఉండదు అందులో ఆదాయం రాకపోవడం అనేది ఉండదు కానీ ఈ రోజు ఫుడ్ ఫ్రాంచైజీ ఒక కంపెనీ ఆఫర్ చేస్తుంది ఆ కంపెనీ కూడా ఏం చెప్తుందంటే ప్రతి నెల మీరు 1 లక్ష నుంచి తక్కువలో తక్కువ 2 లక్షల వరకు ఆదాయం తీసుకోవచ్చు మేము టీ కాఫీ టిఫిన్ సంబంధించిన ఫ్రాంచైజీ ఇస్తున్నామని చెప్తుంది జనరల్ గా టీ ఫ్రాంచైజీ ఉంటుంది మిల్క్ షేక్ ఫ్రాంచైజీ ఉంటుంది వీళ్ళు సరికొత్త విధానంలో ముందుకొచ్చారు టిఫిన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఒక ఫ్రాంచైజీ కిందనే ఇవి మనం సప్లై చేయొచ్చు కస్టమర్ కి మరి కంపెనీ ఏంది వాళ్ళు ఇచ్చే సర్వీసులు ఎలా ఉంటున్నాయి ఏ విధంగా ఉంటుంది ఈ వ్యాపారం పెట్టుబడి ఎంత అవుతుంది ఇలాంటి విషయాలు మనం స్పష్టంగా మాట్లాడుకోగలిగితే ఒక పూర్తి అవగాహనతో మనకు సమాచారం తెలుస్తుంది మరి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక కంపెనీ విషయానికి వస్తే पीटीआर ग्रूप्स अने कंपनी एम चेस्तुंदंटे टिफिन टी फ्रांचाइजी रूप में मन को आफर चाला तक रेट तक 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 35,000 నుండి 169,500 मन अवसरा बटी मन విధానాన్ని బట్టి ఫ్రాంచైజీ ఇస్తుంది మరి ఫ్రాంచైజీ ఇచ్చేమన్నా ఆగుతుందంటే అద్భుతమైన వ్యాపార సపోర్ట్ చేస్తుంది మన వ్యాపారంలో ముందుకెళ్ళి అంటే ఉన్నత స్థానానికి వచ్చే వరకు దాంట్లో మెలుకువలు నేర్పిస్తుంది అలాగే సోషల్ మీడియాలో గాని ఇంకొక విధానంలో గాని దాని మనకు పబ్లిసిటీని కూడా కంపెనీ వారికున్న విధానంలో డెవలప్ చేస్తుంది అలాగే మనం ఎలాగో మనం వ్యాపారం పెట్టుకున్న వ్యక్తులు మనం పబ్లిసిటీ చేసుకుంటాం కదా దాంతో అలాగో మన వ్యాపారం పెరుగుతుంది అలాగే కంపెనీ సపోర్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మరి ఈ విధంగా కంపెనీ ఆఫర్ చేస్తుంటే మరి ఎవరైనా వ్యాపారం పెట్టాలి అనుకుంటారు కదా అందులో భాగంగానే మనం ఈ వ్యాపారం గురించి చేస్తున్నాము ఇక్కడ ఈ కంపెనీ ఏం చెప్తుందంటే రెడీమేడ్ గా ఇడ్లీ ఇన్స్టెంట్ దోశ అని మనం వింటుంటాం అలాగే చట్నీలు దోశలు ఇడ్లీలు ఇన్స్టెంట్ గా మనకు కంపెనీ ఆఫర్ చేస్తుంది ఈ రోజు టేస్ట్ బాగుంటే ఎంత దూరమైనా వచ్చి టిఫిన్ తింటారని మనందరికీ తెలుసు టేస్ట్ బాగుంటే ఎంత దూరమైనా వచ్చి టీ తాగుతారని మనందరికీ తెలుసు ఎంత దూరమైనా వచ్చి ఏ ఫుడ్ ఐటమ్ అయినా స్వీకరిస్తారని మనందరికీ తెలుసు మరి ఇన్ని జాగృతలు కంపెనీ తీసుకొని మనకు అద్భుతమైన టేస్ట్ తోటి ఈ ఫ్రాంచైజీ ఆఫర్ చేస్తుంది ఫ్రాంచైజీ ఎలాంటి వ్యక్తి అయినా తీసుకోవచ్చు ఈ రోజు మండల కేంద్రంలో జరుగుతుంది నియోజకవర్గంలో జరుగుతుంది మున్సిపాలిటీలో జరుగుతుంది మేజర్ పంచాయతీలో జరుగుతుంది కార్పొరేషన్లో జరుగుతుంది అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా జరుగుతుంది కాకపోతే మనము ఎంచుకునే ప్లేస్ ను బట్టి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి కానీ వ్యాపారం జరగకపోవడం అనేది లేదు మరి కంపెనీ ఒక ఫ్రాంచైజీ ఇస్తే ఏ ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు మొత్తాన్ని మనకు కావాల్సిన మొత్తం ఐటమ్స్ కూడా కంపెనీ ఇస్తుంది ఈ రోజు ఒక ఫ్రాంచైజీ ఇచ్చేటప్పుడు మనకు ఎన్ని జాగృతలు తీసుకోవాలో కంపెనీ అనేది స్పష్టమైన ప్రణాళిక ఉంది కాబట్టి ఈ రోజు ఎంత కాన్ఫిడెంట్ గా నేను మీకు తెలియజేయగలుగుతున్నాను ఎందుకంటే కంపెనీ నుంచి అంత సమాచారం ఉంది కాబట్టి మనిషి మనము వినడము కొంచెం అలవాటున్న వ్యక్తులకు కంపెనీతో మాట్లాడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ తీసుకుని ముందు వింటే ఒక కంపెనీ ఏం చెప్తుందో వింటే మనం ఈ వ్యాపారంలో ఎలా రాణించగలమని ఒక అవగాహన వస్తుంది ఇక కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే మేము ఇన్స్టెంట్ గా ఇవి తయారు చేసి ఇస్తున్నామో వీటికి సంబంధించి ఎటువంటి మాస్టర్స్ అంటే ఈ రోజు టిఫిన్ కి ఒక మాస్టర్ కావాలా టీకి ఒక మాస్టర్ కావాలా మనం చూస్తుంటాం బయట టీ మాస్టర్ రాలేదని టీ కొట్టు ఆపేస్తుంటారు టిఫిన్ మాస్టర్ రాలేదని టిఫిన్ చేయడం మానేస్తుంటారు కంపెనీ ఇవి దృష్టిలో పెట్టుకొని ఎటువంటి మాస్టర్ తో మనకు పని లేదు ఒక ఏ వ్యక్తి అయితే ఫ్రాంచైజీ తీసుకున్నాడో ఒక వ్యక్తి ఈ వ్యాపారాన్ని రన్ చేయొచ్చు అని కంపెనీ చెప్తుంది దానికై ఇన్స్టెంట్ గా ఇవన్నీ రెడీ చేసి ఇస్తుంది కాబట్టి మరి ఇంతకన్నా ఒక అద్భుతమైన అవకాశం ఉందే ఎటువంటి అవసరం లేదని కంపెనీ తెలియజేస్తుంది ఇక కంపెనీ విషయానికి వస్తే కంపెనీ హెడ్ ఆఫీస్ మీకు హైదరాబాద్ లో ఉంది మీరు కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ఫోన్ నెంబర్ వీడియోలో ఉంటుంది మనం మీరు కంపెనీతో స్పష్టంగా మాట్లాడండి మీరు ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో అన్ని క్లారిఫికేషన్ చేసుకోండి ఇక ఆదాయం విషయానికి వస్తే ఆదాయం గురించి మాట్లాడుకుందాం మరి దీంట్లో మార్జిన్ కంపెనీ ఫ్రాంచైజీ తీసుకున్నాక మనకు 60-80% ఆదాయం ఉంటుంది కాబట్టి మనం చేసిన ఇన్వెస్ట్మెంట్
మనకు మూడు నుంచి ఆరు నెలల్లోనే మనకు రిటర్న్ అయిపోతుంది. మన పెట్టుబడి మనకు వచ్చేస్తుంది, మనకు అక్కడ నుంచి మొత్తం ఆదాయమే. ఇంకా మనం ఎటువంటి పెట్టుబడి లేకుండా మనం వ్యాపారం చేస్తున్నట్టుగా కేవలం మనం జరిగే విధానాన్ని బట్టి మూడు ఆరు నెలల్లోనే వీళ్ళు చెప్పిన మార్జిన్ లెక్క ప్రకారం చూస్తే నాకు ఈజీగా మన పెట్టుబడి తొందరగా రిటర్న్ అయిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే అంత మార్జిన్ ఉంటుంది కాబట్టి. ఇక మరి కంపెనీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందంటే ఫ్రీగా మూడు రోజులు ట్రైనింగ్ ఇస్తుంది. ఇట్స్ ఎటువంటి మీకు డిపాజిట్ కానీ ఏది లాయల్టీ ఫీజు కానీ ఏమీ తీసుకోదు కంపెనీ, అది ఓకే. అలాగే ట్రైనింగ్ కూడా ఈ ఫుడ్ తయారు చేసేటప్పుడు కానీ టీ కాఫీలు తయారు చేసేటప్పుడు కానీ కొంత అవగాహన అనుభవం అనేది మనకు కావాలి కాబట్టి మూడు రోజులు మీకు కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది ఎటువంటి ఛార్జెస్ లేకుండా. అలాగే కంపెనీ ఖచ్చితంగా తెలియజేస్తుంది ఎటువంటి లాయల్టీ ఫీజు కానీ ఎటువంటి డిపాజిట్లు కానీ మేము తీసుకోవడం లేదు. ఒక వ్యక్తి వ్యాపారంలో స్థిరపడ్డ తర్వాత అతని ఆదాయంలో ఉన్న తర్వాతనే కంపెనీకి ఎంతో కొంత ఆదాయం రావాలి, కానీ ముందే డిపాజిట్లు కానీ లాయల్టీ ఫీజు కానీ మేము సేకరించమని కంపెనీ చెప్తుంది. కంపెనీ ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది నేను నా మాటల్లో నేను చెప్పే విధానాన్ని బట్టి. కంపెనీ లాంగ్ రన్లో ఆదాయం చూస్తుంది. కంపెనీ ఎక్కువగా తెలుగు రెండు రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించుకోవాలి అనే ఆలోచనతో ముందుకెళ్తుంది కాబట్టి ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎక్కడా ఒక వ్యక్తి డిసప్పాయింట్ కాకుండా, ఒక వ్యక్తి వ్యాపారం పెట్టిన వ్యక్తి ఫ్రాంచైజ్ తీసుకున్న వ్యక్తి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండడానికి కంపెనీ ఎలాంటి ప్రణాళికలు అలాంటి ప్రణాళికలు తీసుకుంటుంది. ఇక కంపెనీ విషయానికి వస్తే మనకు కాఫీ కప్పులు కానీ టీ కప్పులు కానీ కంపెనీ బ్రాండ్ తోటి మనకు వస్తాయి. అలాగే మనం పార్సిల్ ఇచ్చేటప్పుడు కవర్స్ కూడా కంపెనీ బ్రాండ్తో వస్తాయి. ఆ విషయంలో కూడా కంపెనీ చాలా కేర్ తీసుకుంటుంది. ఎక్కడ నో కాంప్రమైజ్. ఈరోజు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవున ఈ కంపెనీ వ్యాపారము విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఏంటంటే బ్రాండెడ్ విషయంలో కానీ అలాగే క్వాలిటీ విషయంలో కానీ కంపెనీ కాంప్రమైజ్ కావడం లేదు. ఒకసారి కంపెనీ అవుట్లెట్కు అలాగే ఇక్కడికి వచ్చిన వ్యక్తి అది టిఫిన్ తీసుకున్నా, అతను టీ తీసుకున్నా, కాఫీ తీసుకున్నా, మళ్ళా అతను ఇక్కడికే వచ్చే విధంగా అంత రుచికరంగా కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా కంపెనీ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఫ్రెండ్స్, వ్యాపారం అయితే అద్భుతం. మీరు ఎక్కడైనా ప్రారంభించండి. కంపెనీ చెప్పే ప్రతి విధానం మనకు స్పష్టంగా మీకు నేను తెలియజేశాను. ఇక మనకు ఈ టీ మాస్టర్ కానీ టిఫిన్ మాస్టర్ కానీ లేదని మీకు తెలియజేశాను 100% మీద. ఫ్రెండ్స్, ఇక్కడే మనకు సగం ఆదాయం మనం మిగులుతుంది. ఎందుకంటే ఒక టీ మాస్టర్కు మీరు గమనించారో లేదో 1000 నుంచి 1500 తీసుకుంటారు ఒక రోజుకి. ఒక టిఫిన్ వేసే మాస్టర్ మార్కెట్లో ఎంత తీసుకుంటున్నారంటే దాదాపుగా 1500 నుంచి 2500 తీసుకునే వ్యక్తులు ఉన్నారు. మరి ఇక్కడ దాదాపు మనం 1000 ఆదాయానికి ఆ మాస్టర్లకు ఇద్దరికి ఇచ్చి 2000 మనకు ఆదాయం మిగిలిన కూడా ఒక నెలకు వచ్చేసుకుని 60000 రూపాయలు మనకు ఇక్కడ సేవ్ అవుతుంది. ఈ విధంగా సేవ్ కావడానికి కంపెనీ ఈ విధమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. మొత్తము నేను కొన్ని విషయాలను వివరంగా తెలియజేశాను కంపెనీ విషయాలను. అలాగే వ్యాపారం అయితే మీకు ఒక అవగాహన ఉంది. మీరు ఎక్కడ పెట్టినా ఈ వ్యాపారం జరగకపోవడం అనేది లేదు. ఈరోజు కంపెనీ ఆఫర్లో భాగంగా దాదాపు మీకు 8 రకాల టీలు రెడీ చేసిస్తుంది, అలాగే 5 రకాల కాఫీలు రెడీ చేసిస్తుంది, ఒక 10-15 రకాల దోశలు రెడీ చేస్తుంది, అలాగే 5 రకాల ఇడ్లీలు కూడా రెడీ చేసిస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ టిఫిన్ టీకు కాఫీకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఫ్రాంచైజీ తీసుకుంటే టిఫిన్ చేసి కాఫీ దాకా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అద్భుతమైన రుచులతో మనకు ఫ్రాంచైజీ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది అన్ని ఓకే. కానీ మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ మొత్తం కంపెనీ నెంబర్స్ మీకు వీడియోలో కనపడుతున్నాయి. ఖచ్చితంగా కంపెనీ వ్యక్తితో మాట్లాడండి. మీకు కావాల్సిన సమస్త సమాచారం తీసుకున్న తర్వాతనే ఈ వ్యాపారంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.